నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. రక్తము ద్వారా, చీము ద్వారా, రసి ద్వారా ఒకరి నుంచి ఒకరికి ఏమైనా వైరస్ అంటుతుందా? గతంలో మనకు తెలిసి ఎయిడ్స్ వైరస్, హెపటైటిస్ బి వైరస్, హెపటైటిస్ సి వైరస్, అది రక్తము ద్వారా ఒకరి నుంచి ఒకరికి అంటుతుంది. రక్తమే కాదు, రక్తము, రసి, చీము ఇటువంటి పదార్థాల ద్వారా అంటేది. మరి ఈ కోవిడ్ కూడా ఇలా మనం అంటుతుందా? కోవిడ్ అనేది రక్తము ద్వారా, రసి ద్వారా, చీము ద్వారా ఒకరి నుంచి ఒకరికి అంటదు. అందుచేత ఒకరి రక్తము ఒకరికి అంటినంత మాత్రాన రాదు. తర్వాత ఎయిడ్స్, హెపటైటిస్ బి, హెపటైటిస్ సి గర్భిణీ స్త్రీలలో గర్భవతులకు కనుక ఈ వైరస్లు ఉంటే బొడ్డు తాడు ద్వారా శిశువుకు కూడా సోకుతుంది. అంటే శిశువుకి బొడ్డు తాడు ద్వారా, మాయ ద్వారా ఎయిడ్స్ వైరస్, హెపటైటిస్ బి, హెపటైటిస్ సి సోకుతుంది. ఇది ఈ కోవిడ్ వైరస్ అనేది రక్తము ద్వారా సోకదు గనక మాయ ద్వారా, బొడ్డు ద్వారా గర్భములో ఉన్న శిశువుకి సోకదు. కనుక తల్లికి కోవిడ్ వైరస్ వచ్చినా నిశ్చింతగా ఉండండి, నిర్భయంగా ఉండండి, మీ శిశువుకు సోకదు. తర్వాత కోవిడ్ వైరస్ మనలో ఉంటే శిశువుకి పాలిస్తే పాలల్లో ఏమైనా వైరస్ వెళ్తుందా అని కొంతమంది బాలింతలకు అనుమానం. పాల ద్వారా వెళ్ళదు వైరస్, కానీ పాలింతలు శిశువుకి పాలిచ్చే సమయంలో మీ నుంచి, నోటి నుంచి కానీ, ముక్కు నుంచి ఉండే గాలిలో ఉన్న వైరస్ పిల్లవాడికి శిశువు కంటుతుంది. అందుకనే పాలు ఇవ్వండి, మనకి మందుల షాపుల్లో, సర్జికల్ షాపులో బ్రెస్ట్ పంప్ అని దొరుకుతుంది. ఈ బ్రెస్ట్ పంప్ యొక్క పని ఏంటంటే వక్షోజము రొమ్ము నుంచి బాలింతల పాలు దాంట్లోకి సేకరించి ఒక సీసాలో పోసి తల్లి కాకుండా వేరే వాళ్ళు తాగించాలి. అంటే సంరక్షణ పాత్ర 14 రోజుల పాటు తల్లి వేరే వాళ్ళకి అప్పజెప్పాలి. 14 రోజుల తర్వాత ఇక శిశువు కంటించేది ఏముంది? మళ్ళీ ఇంకొక అనుమానం, ఎయిడ్స్ కానీ, హెపటైటిస్ బి కానీ, హెపటైటిస్ సి కానీ లైంగిక సంబంధాల వల్ల, దాంపత్య జీవనం వల్ల భార్యది భర్తకు, భర్తది భార్య కంటే అవకాశం ఉంది. కానీ ఈ కోవిడ్ వైరస్ వీర్యము ద్వారా కానీ, లైంగికమైన సంబంధం వల్ల కానీ, పురుషాంగం నుంచి యోనికి కానీ, యోని నుంచి పురుషాంగానికి కానీ వ్యాప్తి చెందదు. అయితే భార్యాభర్తలు దాంపత్య జీవితము గడిపేటప్పుడు ఎప్పుడైనా ఒకరి నుంచి ఒకరికి అంటాలంటే కోవిడ్, ముక్కు నుంచి, నోటి నుంచి వచ్చిన తుంపర్లలో ఉండే ఆ వైరస్ సాన్నిహిత్యం వల్ల, ముద్దులు పెట్టుకోవటం వల్ల, ఒకరికొకరు దగ్గర అవటం వల్ల, భౌతికమైన సంబంధం వల్లనే అంటుతుంది తప్పనించి వీర్యం వల్ల అంటదు. అలాగే స్త్రీ యోనిలోంచి పురుషాంగానికి అంటదు. కానీ ఈ దాంపత్య జీవితం వల్ల ఎవరికైనా ఎయిడ్స్ పురుషుడికో స్త్రీ ఉంటే అంటుతుంది, హెపటైటిస్ బి, హెపటైటిస్ సి కూడా అంటే అవకాశం ఉంది. ఈ కోవిడ్ వీర్యం ద్వారా సోకదు అంటది. కనుక రక్తదానము చేయటం వల్ల కానీ, రక్తము మనం ఎక్కించుకోవటం వల్ల కానీ కోవిడ్ అనేది అంటదు. మరి ఏమైనా ఇంజెక్షన్లు ఎక్కించేటప్పుడు ఇంజెక్షన్ల వల్ల ఏమైనా వస్తుందా? సూదుల వల్ల, ఇంజెక్షన్ల వల్ల, కలుషితమైన ఇంజెక్షన్కు వాడే సూదుల వల్ల ఎయిడ్స్ వస్తుంది, హెపటైటిస్ బి వస్తుంది, హెపటైటిస్ సి వస్తుంది. ఈ కోవిడ్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో
రాదు. గత సంవత్సరం కోవిడ్ వచ్చి తగ్గిపోయిన వాళ్ళ రక్తము సేకరించి దాని నుంచి ప్లాస్మా తయారు చేసి వాటిలో కోలుకున్న రోగికి యాంటీబాడీలు ఉంటాయి. పేషెంట్ సీరియస్గా ఉన్న పేషెంట్కి ఎక్కిస్తే కోలుకుంటాడనే ప్రయత్నాలు చేశారు. ఆ కోవిడ్ నుంచి కోలుకున్న రోగి యొక్క ప్లాస్మా ఎక్కించడం వల్ల ఎటువంటి ఆశాజనకమైన ఫలితాలు రాల. అందువల్ల ప్రపంచ ఆరోగ్య సంస్థ, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ సెప్టెంబర్ 2020లో ఒక ప్రకటన జారీ చేసింది. కోలుకున్న రోగి యొక్క ప్లాస్మాను ఎక్కించటం వల్ల ఎటువంటి ప్రయోజనము లేదు, లక్షణాలు తగ్గవు, ఆక్సిజన్ శాతం పెరగదు, మరణాలు తగ్గవు, కనుక దాన్ని దాదాపుగా వాడవద్దు అని రాష్ట్ర ప్రభుత్వాలకు డాక్టర్లకు సలహాలు ఇచ్చారు. కనుక ఇప్పుడు ఎవరు కూడా ప్లాస్మా చికిత్స కోసం వెళ్ళకూడదు. అలాగే వాళ్ళు సోషల్ మీడియాలోనూ టీవీలలోనూ స్క్రోల్ వేస్తున్నారు, మా కోవిడ్ నుంచి కోలుకున్న ప్లాస్మా దాత కావాలను అనేసి. ఇది అవగాహన రాహిత్యం వల్ల కొంతమంది వ్యాపార ధోరణితో దళారులు మధ్యవర్తులు చేస్తున్న అనైతికమైన పని. ప్లాస్మా వాడొద్దని చెప్పి ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పింది, మన భారత ప్రభుత్వం చెప్పింది, కేంద్ర ప్రభుత్వం, ఇంకా దాని వాటమేంటి? కాలము చెల్లిన విధానము ప్లాస్మా, అది ఏ రకంగానూ ప్రయోజకరము కాదు. కనుక రక్తము కానీ రక్తానికి సంబంధించిన ఏది దేని ద్వారా కూడా ఒకరి నుంచి మరొకరికి సంక్రమించదు. బ్లేడ్ తెగింది, చాకు తెగింది, రక్తం కారుతుంది. మన రక్తం వేరే వాళ్ళకి, అంటే సపోజ్ ఈ తెగిన వ్యక్తికి కోవిడ్ ఉంది, కోవిడ్ వ్యక్తికి చాకో బ్లేడో తెగటం వల్ల వచ్చే రక్తము, ఈ రక్తము వేరే వాళ్ళకి అంటినంత మాత్రాన రక్తము ద్వారా ఇది వ్యాప్తి చెందదు. రక్తము ద్వారా వ్యాప్తి చెందే ఎయిడ్స్ జీవితకాలం ఉంటుంది. హెపటైటిస్ బి, హెపటైటిస్ సి కొన్ని సంవత్సరాల నుండి పోతుంది, 3-5 ఏళ్ళ నుండి పోతుంది. కానీ దీని ఆయుష్, ఈ కోవిడ్ వైరస్ యొక్క ఆయుష్ సరిగ్గా 14వ రోజు. దీనికి 14 రోజుల తర్వాత అసలు బతకదు. ఇంతవరకు ప్రపంచ దేశాలలో 14 రోజుల కంటే ఎక్కువ కాల వ్యవధి ఆయుష్ ఉన్న వైరసే లేదు. కానీ 14వ రోజు వైరస్ చచ్చిన తర్వాత కూడా దాని ప్రభావం మన శరీరం మీద 1 నెల, 2 నెలలు, 3 నెలలు, 1 సంవత్సరం పాటు కూడా ఉండొచ్చు. వైరస్ ఉండదు, వైరస్ కలవెట్టి వెళ్ళిపోయింది. మన శరీరం నుండే కణజాలను ప్రభావితం చేసి మన మాట వినకుండా చేసి వాటంతకవి విష పదార్థాలు, రసాయనాలు, సైటోకైనిన్లు, ఇంటర్ల్యూకెన్లు విడుదల చేసే విధంగా ప్రభావితం చేసి వైరస్ 14 కూడా చచ్చిపోతుంది. కనుక ఎట్టి పరిస్థితులలో రక్తము ద్వారా ఒకరి నుంచి ఒకరికి కోవిడ్ వైరస్ సోకదు.